वदनं ध्याये सर्व विघ्नो पशान्तये. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వినాయక చవితి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి కానీ రంగులు వేసినవి వాడరాదని మన రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక. అదేవిధంగా బతుకు తెరువుగా వరి చేలో నుంచి మట్టిని తెచ్చి వినాయకుని విగ్రహాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఒక విగ్రహం 20 రూపాయల చొప్పున ఖరీదు చెబుతున్నారు. అదేవిధంగా స్వామివారికి కావలసిన వస్తువులు కూడా మన RR పేటలో ఎంత ఖరీదైనా సరే మనకు వచ్చే మొదటి పండుగ కనుక కొనుగోలు చేస్తున్నారు. స్వామివారికి ఇష్టమైన కలువ పువ్వులు 50 రూపాయల చొప్పున విక్రయదారులు అమ్ముతున్నారు. వినాయక చవితి సందర్భంగా రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. మట్టి ఎక్కడ చెప్తున్నారు? మట్టి పొలాలు పెట్టాలని తీసుకొచ్చారు. మట్టి తీసుకొచ్చి తయారు చేస్తారు. మట్టి బొమ్మలు అందరూ మట్టి బొమ్మలు ఆడాలని కోరుకుంటున్నారు. జనరేషన్